సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్లలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. నిన్న రాత్రి జొన్న రొట్టెలు తిన్న ఐదుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జొన్న పిండిలో విష పదార్థం కలిసి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఐదు మంది జొన్న పిండితోనే రొట్టెలు చేసుకున్నారు. రొట్టెలు చేసుకుని తిన్నారు ఐదు మంది. ఐదు మందికి వామిటింగ్, మోషన్స్, ఇక ఇదైంది. హాస్పిటల్ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఉండే ఆయన చూపెట్టారు. చూపెడితే మనిషికి ఇంజక్షన్ ఇచ్చారు, ఓఆర్ఎస్ ఆపిండు. అయినా కానీ ఇది కాలేదు. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి వేసుకొని పోయింది. వారం క్రితం మా అమ్మ చనిపోయింది. అమ్మకు గిట్లనే ఇదే కావచ్చు అనుకుంటా. అదే పురుగు ముట్టింది అన్నారు కానీ రొట్టె వేసుకుని తిని చనిపోయినట్టుంది. అందులో ఏం కలిసిందో ఎక్కడో తెలియదు. మరి సుశీల, చంద్రమౌళి, శ్రీశైలం ముగ్గురు చనిపోయారు. ఇద్దరు సౌభాగ్యులు ఉంటారు అనుకోండి.